49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అంటే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ని బద్నాం చేయడానికి సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, కామెంట్ పెట్టించడానికి గల కారణాలు ఏంటంటే, కావాలైన పుట్టినరోజు నాడు శతజయంతి ఉత్సవాలు ఏర్పాటు చేయడం, పిలిచినట్టే పిలిచి తర్వాత రాకుండా చేసి అవమానించడం, అతను రాడని జూనియర్ తాత వారసత్వడు వారసుడు ఎలా అవుతాడు రానివాడు అని అతను ఇంకొక ముద్ర వేయటం, ఇదంతా చూస్తుంటే కావాలనే జూనియర్ ఎన్టీఆర్ ని చంద్రబాబు టార్గెట్ చేసింది అనుకోవచ్చా? ఇప్పుడు వారసత్వము, జెనెటిక్ అథెంటిసిటీ, డిఎన్ఏలు చెప్పాల్సింది పార్టీ వాళ్ళు కాదండి. హరికృష్ణ ఉన్నప్పుడు బతుకున్నప్పుడు తనకు ఆయన్ని సినిమాలో తీసుకొచ్చింది హరికృష్ణే కదా. తన తండ్రి చనిపోయిండు, తన తండ్రి ఉన్నంతకాలం వాళ్ళు చెప్పుకోవాలి, కానీ వీళ్ళెవరు ఎన్టీఆర్కి వారసుడు కాదు, బయటోడు ఇంకోటి ఇంకోటి చెప్పడానికి వీళ్ళకెవరు క్లియర్. నాకు తెలిసి ఎన్టీఆర్ చాలా మెచ్యూరిటీతో వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తుంది. తనకి ఇంకా 40 ఏళ్ళే, సినిమాల్లో తనకి ఇంకో 20 ఏళ్ళ భవిష్యత్తు ఉంది, ఫ్యూచర్ ఉంది. తర్వాత తను ఇప్పుడు పీక్లో ఉన్నాడు. ఇక్కడ పార్టీ చూస్తేనేమో ఆ పరిస్థితి లేదు, పార్టీలో ఎటువంటి ఉత్సాహం అంబశయనండి, ఇంకే ఆ పరిస్థితి లేదు. పార్టీ లేచి తిరుగులాడే పరిస్థితి, గంతులేసే పరిస్థితి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఆయన అంత పెద్ద కెరీర్ను వదిలిపెట్టుకొని సినిమా రంగంలో అతను ఇప్పటికొక హాఫ్ మైల్కి వచ్చిండు అనుకున్నాం. ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది. ఓ నటుడు అంటే అనేక రకాల అనేక షేళ్లలో కనిపించాలనిపించాలి, అప్పుడు పూర్తయినట్టు. ఇప్పుడు అతను పాన్ ఇండియా నటుడు, రేపొద్దున ఇంకా అంతకంటే స్థాయి పెరగవచ్చు. ఇప్పుడు మొన్న RRR అనే సినిమాలో ఆయన చేసిన క్యారెక్టర్ దానికి చివరికి భీమ్ అనే క్యారెక్టర్కి అది రిలీజ్ చేసిన ప్రపంచంలో చాలా దేశాలు రిలీజ్ చేస్తే అక్కడి నుంచి కూడా రామ్ చరణ్ కానీ ఈయన కానీ దర్శకుడు కానీ మంచి పేరు వచ్చింది. అంటే ఇక్కడ ఒక ఆరోపణ మొదటి నుంచి ఉందండి, ఏంటంటే లోకేష్ని హీరోయిన్ చేయడానికి, లోకేష్ చేతిలో భవిష్యత్తులో టీడీపీని పెట్టడం కోసం చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగానే కావాలనే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ పైన తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఒక ఆరోపణ, ఇందులో వాస్తవం ఉందనుకోవచ్చా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ లోకేష్ అని తీసుకున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి 100% మార్క్స్ ఉన్నాయి. అంటే అతను రాజకీయంలో లేడు, తనున్న సినిమా ఫీల్డ్లో ప్రూవ్ చేసుకున్నాడు అతను. ఇతను ఇంకా ప్రూవ్ చేసుకోలేదు, ఎందుకంటే లోకేష్ అనే వ్యక్తి ఎమ్మెల్సీ అయ్యి ఇండైరెక్ట్గా ఎమ్మెల్సీ అయిన తర్వాత 3 శాఖలకు మంత్రి అయిండు. తను మొట్టమొదటిసారి పోటీ చేస్తే మంగళగిరిలో ఓడిపోయాడు. విచిత్రం ఏంటంటే ఆయన మీద సరైన పోటీనే లేదు. ఏది ఆయనకు ఆయన మీద వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ తప్ప మిగతా పార్టీలన్నీ డమ్మి క్యాండిడేట్ని పెట్టిన అక్కడ సిపిఐకో ఎవరికో టికెట్ ఇచ్చారు అతనికి అనుకూలంగా ఉండేటట్టు. ఎన్ని అనుకూల వాతావరణాలు సృష్టించినా ఆ అమరావతి ఏరియా సగం మంగళగిరిలోనే ఉంది. ఎవరైతే ఇప్పుడు పోరాడుతున్నారు, ఎవరైతే మా వైపే ఉండాలని చెప్పి, మా బలం ఉండాలి ఇక్కడ, మా ప్రాంతం ఎమ్మెల్యే ఉండాలి ఇక్కడ అని చెప్పి అక్కడ ఉండవల్లి రెండు కాన్స్టిట్యూన్సీల్లో అమరావతి క్యాపిటల్ రీజియన్ జోన్ ఉంది. సో మరి అట్లా కూడా గెలవలేకపోయింది అతను, అతను ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రాజకీయాల్లో ఎట్లుంటుందంటే ప్రతిరోజు మీకు ఒక పరీక్షే, ప్రతిరోజు మీరు మీకు మీ ఉనికిని చాటుకోవాలి, ప్రతిరోజు మీరు ఒక ప్రజల నాలుక మీద ప్రజల బాహుళ్యం ప్రజా బాహుళ్యం మనసుల్లో ఉండాలి మీరు. దానికోసం పాదయాత్ర చేస్తున్నారు ఆయన.